ఏబిఎన్ ఏబిఎన్ ఏమన్నా స్టార్ట్ చేద్దా. నమస్తే అండి, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. అడ్వకేట్గా నేను గడిచినటువంటి కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే. ఎన్నో ఆధారాలు అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి 11 సంవత్సరాల డిసైట్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి. ఇట్ ఈస్ అ డిసైట్ఫుల్ మ్యారేజ్. ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసురుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ తరుణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని, ఈ అమ్మాయికి గుళ్ళో తాళి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఈ సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎన్నో ఫంక్షన్స్లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మెళ్ళలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్నీ కూడా ఇన్ని రోజుల పాటు విదితమే. అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం, 2 రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం, కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత ఒంటరిగా వెళ్ళిన తర్వాత కుక్కల్ని చూసుకున్నట్లుగా అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుద్ది అనేటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాట్లో ఆత్మహత్యా సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి జీవితం మీద ఆశ పెట్టుకోవాలా, నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను సడన్గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో 50 మంది నీ బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక 800 మందికో 700 పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మ. గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. అసలు 493 చట్టమే వర్తించదని, కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని పాప ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు పాప అందరు యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులో రాకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత అమ్మాయి కానీ తల్లిదండ్రులుగా ఇబ్బంది పడడం జరిగింది. ఇండియన్ పెనల్ కోడ్ 1860తో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా 493 ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ 498 అయితే ఇవాళ 498 ఈ అమ్మాయి కట్టించకుండా 493 ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. కోయిబిషన్ కాస్డ్ బై ఏ మ్యాన్ డిసైట్ఫుల్లీ ఇన్యూజింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. ఆ అమ్మాయితో గడపడం కోసం శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైట్ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి, ఓ పసుపు తాడి కట్టో ఓ పసుపు కొమ్ము కట్టో నిజమైన తాళి కట్టో హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులు ఏవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్. కేసు నిలబడద్దో నిలబడదో, కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో, కేసు కట్టిన పోలీసు వారికి బాధ అనిపించినటువంటి వ్యక్తికి చేసేటువంటి మాకు తెలుసు. అంత ఆతృత ఉంటే, అంత సరదా ఉంటే, అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజు తరుణ్ తన కుటుంబ సభ్యుల్లో కన్విన్స్ చేసి వకాలత్ తెచ్చుకుని ఆన్ రికార్డు కోర్టులో మా ప్రత్యర్థిగా కొట్లాడమని మనవి. ఆ యదవ తొత్తరంతా కూడా మీడియాలో చూపించి ఆ పిల్లను వాళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా మీ యొక్క మేధో మదనం మీకు న్యాయవాదులుగా అంత నాలెడ్జ్ ఉంటే రాజు తరుణ్ కన్విన్స్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి, వకాలత్ మా కౌంటర్గా ఫైల్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిసిపేటరీయో క్వాష్ అవ్వండి, మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు,
ఇవాళ అందరూ కూడా చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం. దయచేసి శవాల దగ్గర పేలాలేరుకునేటువంటి ప్రయత్నాలు వద్దు. ఆ అమ్మాయికి ఏదో రకంగా పాపులారిటీ, మీ వాద ప్రతివాదనలు బాగుంటే క్లయింట్లే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తారు. ఈ రోజు కాని రికార్డు చెప్తున్నాం, ఈ అమ్మాయిని కానీ తల్లిదండ్రులు కానీ నేను వెతుక్కుంటా వెళ్ళలా. ఆ అమ్మాయి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ద్వారా నా దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు పరిశీలించి మన వాస్తవాల ద్వారా ప్రెస్ మీట్ కూడా పెట్టాల. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు మాల్వీ మల్హోత్రా మీద ఎంఐ ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్స్ అన్నీ కూడా దానికి కారకుడైనటువంటి రాజ్ తరుణ్ను చూపెడుతున్నప్పుడు ఆధారభూతంగా ఈ అమ్మాయిది సహజీవనమా జీవనమా అనేది కాకుండా జరిగిన అన్యాయము, వినియోగించుకోబడ్డటువంటి పరిస్థితి, మహిళగా అమ్మాయికి ఈరోజు అర్థం కానటువంటి అగమ్య గోచన స్థితిలో అతను వదిలేసి వెళ్ళిపోయినటువంటి నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ లివింగ్ రిలేషన్షిప్స్ మీద కూడా లీగల్ ఫోకస్ అండ్ ఆ గ్రే ఏరియా ఎలిమినేషన్ జరగాలి అని, ఈ మహిళ పదే పదే మీడియా ముందు కనపడుతున్నప్పుడు ఎవరన్నా వేరే ఊరుల నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నైనో ఢిల్లీనో ఇంటర్నెట్లో పరిచయమైనటువంటి అబ్బాయిల మోజులో పడి వెళ్ళి జీవితాలు ఇలా చేసుకోకూడదనే ఆలోచన రేకెత్తించడం కోసం ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ అంశం మీద మాకు స్పష్టత ఉంది. ఈ అంశం ద్వారా పొందాలనుకునేటువంటి లబ్ధి ఏంటనేటువంటి ఆలోచన మీద స్పష్టత ఉంది. ఈ అమ్మాయి జీవితం ఎంత అన్యాయం చేపట్టిన దాని మీద ఆధారపోతమైన స్పష్టత ఉంది. అందుకు దయచేసి దయచేసి తమకు ఎవరికైనా తెలియపోతే మీడియా మిత్రుల దగ్గర మేము అందజేసినటువంటి వివరాలు, లేదా మీరు ఆన్ రికార్డ్ అడ్వకేట్ అయితే కోర్టుకొచ్చి కూడా తీసుకోవాలని సమన్యంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అమ్మాయికి జరిగినటువంటి ఉదంతం పునరావృతం కాకుండా తన మానసిక స్థితి మరింత మెరుగుపడే వరకు కూడా మా జూనియర్ అడ్వకేట్ని వందన అబ్బాయి వాళ్ళిద్దరినీ కూడా మేము ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి ఇంటికాడే ఉంచుతున్నాం. వాళ్ళ నాన్నగారు అభ్యర్థన మేరకు ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ అమ్మాయి ఇంటికాడ మూడు ఫ్లోర్లు ఉన్నాయి, ఒక ఫ్లోర్లో మా ఎక్స్పెండిచర్తో ఆ ఇద్దరు అడ్వకేట్లని కూడా ఈ పాప దగ్గర ఉంచుతున్నాం. సో ఈ అమ్మాయికి ఉన్నటువంటి స్థితిగతుల మీద విషయాల మీద మీడియా సోదరులకి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా వారి నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నది. సో మీరు వారి ఇరువురిని కూడా కనుక్కొని తెలుసుకోవచ్చు.